మే 16న జరగనున్న పాలేరు ఉప ఎన్నికపై దృష్టి పెట్టిన టిఆర్ఎస్ ప్రచార వ్యూహంతో అడుగులు వేస్తోంది. ప్రతి మండలానికి ఒక మంత్రిని ఇన్చార్జ్ గా నియమించారు. నేలకొండపల్లి మండలానికి జూపల్లిని, కోసుమంచి మండలానికి జగదీష్ రెడ్డిని, తిరుమలాయపాలనికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని, ఖమ్మం రూరల్ మండలానికి మహేందర్ రెడ్డిని నియమించారు. ఇవాల్టి నుంచి కేటీఆర్ పాలేరులోనే ఉండి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తారు. పాలేరులో టీడీపీ వైసీపీ మద్దతు పొందిన కాంగ్రెస్ ఆ పార్టీల నేతలతో ప్రచారం చేయించుకోవాలని చూస్తోంది. ఓట్లు బదిలీ కావాలంటే మద్దతు ఇవ్వడంతోనే సరిపోదని, ఆ పార్టీ నేతల ప్రచారం కూడా అవసరమేనని అంటోంది కాంగ్రెస్. ఆ క్రమంలో టీడీపీ వైసీపీ తెలంగాణ నేతలతో 2-3 రోజులైనా ప్రచారం చేయించేందుకు పీసీసీ స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టింది. పాలేరు ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవానికి సహకరించాలన్న కాంగ్రెస్ విజ్ఞప్తికి స్పందించిన టీడీపీ వైసీపీలు పోటీ నుంచి తప్పుకున్నాయి. బీజేపీ పోటీకి దూరంగా ఉంది. దీంతో ప్రధాన పోటీ టీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్యకు మారింది. నారాయణఖేడ్ బైపోల్ సందర్భంగా ఇలా అడగకుండా దెబ్బతిన్న కాంగ్రెస్ ఈసారి కాస్త ఆలస్యంగా అయినా మేల్కొంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి ప్రతిపక్ష నేతలను కలిసి తమ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరి సక్సెస్ అయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు బరిలో ఉంటే సానుభూతి సంప్రదాయాన్ని పాటిస్తూ పోటీకి దూరంగా ఉండటానికి అంగీకరించిన టీడీపీ వైసీపీలు కాంగ్రెస్ క్యాండిడేట్ కు మద్దతు కూడా ప్రకటించాయి. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి 46,000 పైగా ఓట్లు పడ్డాయి. అలాగే వైసీపీకి పాలేరులో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓట్లు ఉన్నాయన్నది కాంగ్రెస్ లెక్క. ఈ ఓట్లు మొత్తం తమ అభ్యర్థి సుచరితకు బదిలీ అయితే గెలుపు ఈజీ అని భావిస్తోంది. పోటీలో లేని ఆ పార్టీల ఓట్లు చీలిపోకుండా ఉండాలంటే ఆ పార్టీ నేతలు ప్రచారానికి రావాలంటోంది కాంగ్రెస్. వైఎస్ఆర్ పార్టీ కానీ టీడీపీ వారు సపోర్ట్ చెప్పిందని మేము స్వాగతం కూడా చెప్పినాం. కేవలం సపోర్ట్ చెప్పి కూర్చునే కంటే ముఖ్య నాయకులందరూ కూడా పాలేరులో మకాం వేసి అటు నామా నాగేశ్వరరావు, అటు ఉన్నటువంటి తండ్ర వెంకటవీరయ్య, ఎవరైతే స్వర్ణకుమారి, వాళ్ళ తెలుగుదేశం, ఇటు మరికి వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి తెలంగాణ అధ్యక్షుడు కానీ ఎంపీ ఎమ్మెల్యే అక్కడ స్థానికులు అందరూ కూడా విగరస్గా ట్రూ లెటర్ అండ్ స్పిరిట్ ఏదైతే మీరు మరి మానవతా దృక్పథంతో చేశారో ఆ దిశలో మీ కేడర్ను కూడా కార్యోన్మూలకం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా చేయాలి అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, సంటర్ వంటి వారితో పాటు వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా ఆ పార్టీ సీనియర్లతో 2-3 రోజుల పాటు పాలేరులో ప్రచారం చేయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్. ప్రచార గడువు ముగిసేలోగా వారిని రప్పించేందుకు మంతనాలు కొనసాగిస్తోంది. చూడాలి కాంగ్రెస్ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.